ట్విట్టర్లో ఏదైనా ట్రెండ్ అవుతుందంటే ఏంటి అర్థం? ఆ ట్రెండింగ్ తాలూకు విషయం చాలా తక్కువ టైంలో అందరి అటెన్షన్ను గ్రాప్ చేసిందనేగా అర్థం. ఆ మ్యాటర్ ఏదో సంచలనం అవుతుందనేగా అర్థం. అందుకే కావచ్చు ఎన్టీఆర్ అమిత్ షా భేటీ కూడా రీసెంట్గా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ట్రెండ్తో పాటు పొలిటికల్గా త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్గా మారింది. ఇక సౌత్లో ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టిన అమిత్ షా అండ్ టీమ్ ఈ క్రమంలోనే ఫస్ట్ తెలుగు 2 స్టేట్స్నే టార్గెట్ చేసింది. మునుగోడు మీటింగ్తో తన పాచికలు పారేలా చేసుకుంటోంది. తెలంగాణకే చీకటి అధ్యాయంగా నిలిచే రజాకార్ల ఆగడాలను మరోసారి పైకి లేవనెత్తి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. అందుకే అన్నట్టు విజయేంద్ర ప్రసాద్ను రంగంలోకి దించి మరీ ఎంపీ పదవి ఇచ్చి మరీ రజాకార్ ఫైల్ స్టోరీని సిద్ధం చేయిస్తుందనే కంప్లైంట్ బీజేపీ పైన ఉంది. అందుకే అమిత్ షా విజయేంద్ర ప్రసాద్ మధ్యవర్తిత్వంలో ఎన్టీఆర్ను కలిశారని, రజాకార్ ఫైల్ సినిమా గురించి మాట్లాడారనే లీక్ కూడా రీసెంట్గా వచ్చింది. ఇక ఇదంతా పక్కకు పెడితే రాజకీయ లబ్ధి లేనిదే ఎవ్వరినీ కలవరన్న పేరున్న అమిత్ షా పనికట్టుకుని మరీ ఎన్టీఆర్ను కలవటంతో వీరి కలయిక నేషనల్ వైడ్ బజ్ అయింది. దెబ్బకు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ అమిత్ షా విత్ ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.